ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. బియ్యం కడుగు నీళ్లు, దీంతో అందచందాల్ని ఎలా సాధించుకోవాలి, ఇది తెలుసుకుందాం. బియ్యం కడుగు నీళ్లు, దీంతో మామూలుగా ఏం చేస్తారు? ఇది ఎవరైనా అడిగితే విచిత్రంగా చూస్తూ వాటితో చేయడానికి ఏముంది, పారబోసేస్తాం అంటూ ఉంటారు. అయితే ఇప్పటి నుంచి ఇక అలా చేయకండి, ఎందుకంటే అందాన్ని పెంచేటటువంటి, ద్విగుణీకృతం చేసేటువంటి ఎన్నో అద్భుతమైన సద్గుణాలు ఈ బియ్యం కడుగు నీళ్ళకున్నాయి, ఇది తెలుసుకోబోతున్నాం. అసలు ఎందుకు ఇలాగా, అంటే కేవలం పారబోసేటటువంటి నీళ్ళలో, ఈ బియ్యం నీళ్ళలో ఏముంటాయి అంటే విటమిన్లు ఉంటాయి, ఖనిజాలు ఉంటాయి, అలాగే ఎమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా అందాన్ని పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అసలు అందుకే ఆయుర్వేదంలో ఈ బియ్యం కడుగు నీళ్ళకి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా రకాల ఔషధాలని బియ్యం కడుగు నీళ్ళతో తీసుకోమని చెబుతూ ఉంటాం. ఇంకా మన పూర్వపు రాణివాసపు స్త్రీలు ఈ బియ్యం కడుగు నీళ్ళతో స్నానం కూడా చేసేవాళ్ళు. ఇది మంచి క్లెన్సర్గా పనిచేస్తుంది, అంటే శరీరాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే టోనర్గా పనిచేస్తుంది, అంటే శరీరాన్ని సాగిపోనివ్వకుండా, చిన్న వయసులో పెద్దతనపు లక్షణాలు రానివ్వకుండా చేస్తుంది. అంతేకాదు ఈ యంగ్స్టర్స్కి కూడా ఇది చాలా ఆసక్తికరమైంది, మొటిమల్ని దూరం చేస్తుంది. ఇలాగ ఎన్నో సద్గుణాలు నింపుకున్న సహజ సిద్ధమైన పదార్థంగా ఈ బియ్యం కడుగు నీళ్లు ఉపయోగపడతాయి. మరి ఈ బియ్యం కడిగిన నీళ్లతో అందాన్ని ఎలా పొందొచ్చు, వరుసగా తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు అసలు బియ్యం కడుగు నీళ్లు అంటున్నాం కదా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇది, ఇది నేర్చుకుందాం. బియ్యం కడిగిన నీటిని తయారు చేసుకోవటం ఇది కూడా ఒక పెద్ద రెసిపీనా అని అనిపిస్తుంది, అలా అనుకోకండి. కొద్దిగా దీన్ని జాగ్రత్తగా తయారు చేసుకుంటే ఎక్కువ మొత్తంలో ఈ పోషకాలని, అలాగే ఔషధ తత్వాన్ని పొందేటువంటి వీలుంటుంది. ఏం చేస్తారు, చాలా సింపుల్. బియ్యం కడిగిన నీళ్ళని ఎలా తయారు చేయాలంటే, ముందు ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకోండి. ఒకటి లేదా రెండు సార్లు నీళ్లు పోసేసి వంపేసేసేయండి. ఎక్కువగా దాన్ని స్క్వీజ్ చేయొద్దు, జస్ట్ తొలిపి వంపేయండి. ఎందుకు ఇలాగా అంటే, ఆ బియ్యంలో చెత్త ఉంటుంది, చెదారం ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఒక మంచి, మళ్ళీ అసలైన బియ్యం నీళ్ళు తయారు చేసుకోబోతున్నాం. మంచి నీళ్ళు పోయండి, పోసి ఆ బియ్యంలో దాదాపు అరగంట పాటు బియ్యాన్ని నాననివ్వండి. ఆ తర్వాత బియ్యాన్ని బాగా ఇలా కలియదిప్పుతూ ఉంటే మీకు కాస్త మసగ్గా ఉండేటువంటి నీళ్లు తయారవుతాయి. ఇప్పుడు ఒక శుభ్రమైనటువంటి పాత్రలోకి ఆ నీళ్ళని వంపుకోండి. అయిపోయింది, బియ్యం కడుగు నీళ్ళు మీకు సిద్ధమైంది. ఇలా చేస్తే బియ్యం లోపల ఉన్నటువంటి విటమిన్లు, ఖనిజాలు ఇలాంటివన్నీ కూడా ఈ నీళ్ళల్లోకి చేరతాయి. ఇప్పుడు ఈ నీటిని గాలి చొరబడని సీసాలో పోసుకోండి. వారం పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని మీరు నిల్వ చేసుకోవచ్చు, దీన్ని రోజువారీగా వాడుకోవచ్చు. ఇప్పుడు దీని వాడకం తెలుసుకుందాం. ఒకవేళ మీది రఫ్ స్కిన్ అనుకోండి, మృదువైన చర్మానికి ఈ బియ్యం కడుగు నీళ్ళు ఉపయోగపడతాయి. చర్మం మృదువుగా, అలాగే బిగుతుగా మెరిసిపోవాలని మీకు ఉంటే దీన్ని వాడుకోండి. ఏం చేస్తారు, మామూలుగా రకరకాల సౌందర్య ఉత్పత్తులను వాడుతూ ఉంటారు కదా, అలాంటి రసాయనిక ఉత్పత్తుల కంటే ఇలాగ సహజ సిద్ధంగా తయారు చేసుకున్న బియ్యం కడుగు నీళ్లు ఎంతో ఉపయోగపడతాయి. ఇది మీ చర్మానికి మంచి క్లెన్సర్గా పనిచేస్తుంది, అంటే చర్మాన్ని శుభ్రం చేస్తుంది. ఎలా చేయాలి అంటే, కొన్ని బియ్యం కడుగు నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకోండి, అందులో దూదిని ముంచండి, ముఖం మీద రాసుకోండి, మెడ మీద నల్లగా ఉంటుంది కదా అక్కడ కూడా రాసుకోండి. ఆ తర్వాత కొన్ని నిమిషాల పాటు మర్దనా చేసుకోండి, ముఖం పూర్తిగా ఆరిపోయే వరకు అలాగే ఉంచేయండి. ఆ తర్వాత శుభ్రమైనటువంటి చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. ఇంతే, ఇలా రోజు చేస్తూ ఉండండి, ఖర్చు లేకుండా మీ చర్మానికి తగిన పోషణ అందుతుంది, కొన్ని రోజులకి చర్మం మృదువుగా తయారవుతుంది, మెరిసిపోతుంది. ఇక మరొక ముఖ్యమైన సమస్య మొటిమలు. ఈ మొటిమలకి కూడా ఈ బియ్యం కడుగు నీళ్ళతో సమాధానం చెప్పొచ్చు. మొటిమలు ఈ రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య, చాలామంది ఆడపిల్లలు ఎదుర్కొనే సర్వసాధారణమైనటువంటి సమస్య. ఈ మొటిమలను తగ్గించుకోవడానికి చాలామంది మార్కెట్లో ఈ సౌందర్య ఉత్పత్తులు వాడుతూ ఉంటారు.
కొంతమంది అయితే తమ పాకెట్ మనీలోంచి దాదాపు సగానికి సగం దీనికి ఖర్చు పెడుతూ ఉంటారు. అయితే వీటి వల్ల ఈ మొటిమలు తగ్గవు, తగ్గకపోగా ఆ భాగంలో ఎర్రగా మారటం, నల్లటి మచ్చలు పట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి. ఇంత రిస్క్ అవసరమా చెప్పండి. అలా కాకుండా చర్మం మీద తయారయ్యేటటువంటి ఇలాంటి మొటిమలు, నల్ల మచ్చలు పోగొట్టడానికి బియ్యం కడుగు, అంటే ఈ బియ్యం కడిగిన నీళ్లు బాగా ఉపయోగపడతాయి. ఏం చేస్తారు, ఈ బియ్యం కడుగు నీళ్ళల్లో ఒక కాటన్ బాల్ ముంచండి. ఈ సమస్య మొటిమలు ఎర్రపోయిన చోట అప్లై చేయండి, దీన్ని ప్రయోగించండి. ఇలా రోజు చేస్తూ ఉంటే మొటిమలే కాదు అలాంటి అనేక చర్మ సంబంధ సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు. ఇక డల్ కాంప్లెక్షన్ చాలామంది సమస్య, అంటే చర్మం అనేది కాంతి విహీనంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో తిరిగి మీ చర్మం మెరిసిపోవాలంటే కూడా ఈ బియ్యం కడుగు ఉపయోగపడుతుంది. ఈ బియ్యం కడుగు నీళ్లు మంచి టోనర్ కింద పనిచేస్తుంది. ఏం చేస్తారంటే ఒక కాటన్ బాల్ని బియ్యం కడుగు నీళ్ళల్లో కొద్దిసేపు నాననివ్వండి. తర్వాత దాంతో ఈ ముఖం మీద మెడపైన రుద్దుకోండి. దీంతో చర్మం పైన పెద్దగా కనిపించే రంధ్రాలు ముడుచుకుపోతాయి, చర్మం టైట్గా తయారవుతుంది. అలాగే చర్మానికి సరైన రక్త ప్రసరణ జరుగుతుంది, చర్మకణాలు వృద్ధి చెందుతాయి. దీంతో ఈ చర్మం కాంతివంతం అవుతుంది. ఇంతేకాదు ఈ బియ్యం కడుగుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఎండకి అలాగే ఈ వడగాలులకి ఇలాంటి వాటికి చర్మం కాలుతుంది. సన్ బర్న్ అంటారు, ఫోటో డెర్మటైటిస్ అంటారు. ఇలాంటి ఫోటో డెర్మటైటిస్లో కూడా బియ్యం కడుగు ఉపయోగపడుతుంది. ఈ కమిలిన చర్మాన్ని తిరిగి కాంతివంతం చేయడానికి బియ్యం కడుగు నీటిని మీరు ఉపయోగించుకోవచ్చు. కాకపోతే ఇందుకోసం కాస్త చల్లగా ఉండే నీళ్ళని ఉపయోగించాలి, అప్పుడు మీకు వెంటనే ఫలితం కనిపిస్తుంది. ఇక కొంతమందికి చర్మం పైన ఎలర్జీ తయారవుతూ ఉంటుంది. ఇలాంటి ఎలర్జీని కూడా తగ్గించే సూదింగ్ సొల్యూషన్ లాగా ఇది పనిచేస్తుంది, అంటే దద్దుర్లు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. దీంట్లో ఈ బియ్యం కడుగు నీళ్ళలో ఉండేటువంటి స్టార్చ్ సమ్మేళనాలు దీనికి ఉపయోగపడతాయి. అలాగే ఈ బియ్యం కడుగుతో ఈ జుట్టును కూడా సంరక్షించుకోవచ్చు, ఈ జుట్టుకు కూడా ఉపయోగపడుతుంది ఇది. ఈ క్రమంలో ఈ షాంపూతో తలస్నానం చేసిన తర్వాత బియ్యం కడిగినటువంటి నీళ్ళు ఉంటుందే, దీన్ని ఏదన్నా ఎసెన్షియల్ ఆయిల్ ఉంటే కొన్ని చుక్కలు దానికి కలపండి బియ్యం కడిగిన నీళ్ళకి. ఆ నీళ్ళని తల మీద పోసుకోండి, అంటే తలపైన పోసుకొని కుదులని కాసేపు మర్దన చేసుకోండి. ఆ తర్వాత ఈ కుళ్ళని మంచినీళ్ళతో శుభ్రం చేసుకోండి జుట్టుని. ఇలా వారానికి ఒకసారి చేస్తే చాలు, అంటే రోజు దీంతో కుస్తీ పట్టాల్సిన పని లేదు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాదు ఇది జుట్టుకి మంచి కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. చూసారా, బియ్యం కడుగు నీళ్లే కదా అనుకుంటాం, అవసరం లేదనుకుంటాం, కానీ ఈ అవసరం లేని ఈ పదార్థంతో కూడా, ఈ ఔషధ ద్రవంతో కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అందుకే ఆయుర్వేదం, ఈ ప్రపంచంలో అయోగ్యుడైన వ్యక్తి లేడు, అలాగే ఉపయోగం లేని పదార్థం లేదు అంటుంది. అంటే ప్రతి పదార్థంలోనూ ఔషధ తత్వాలు ఉంటాయి, కాకపోతే మనం వీటిని కనిపెట్టి ఉపయోగించుకోవాలంతే. అయితే ఇక్కడ మనం చెప్పుకున్న విషయాలన్నీ కూడా గృహ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి, అలాంటి సందర్భాల్లో మీ నాడిని చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాన్ని తగిన అనుపాన సహపానాలతో లోపలికి బయటికి వాసి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎంత ఇబ్బంది పెడుతున్నప్పటికీ నిశ్చయంగా తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.